కేరళలో తిరుమలంతాపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయ నీలమాళిగలో 6 రహస్య గదులు ఉన్నాయి. వీటిలో రాసుల కొద్ది బంగారం, వజ్రవైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఉన్నాయని కనుగొన్నారు. మరి ఆ ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరుమలంతాపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాల్లో ఒకటైన ఈ గుడి పాల సముద్రంలోనే శేషపాన్పుపై పవళిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పద్మాన్ని నాభియందు కలిగి ఉంటాడు కాబట్టి ఆయన్ని పద్మనాభుడిగా పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం ఈ మందిర నీలమాళిగాల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్ర చర్చనీయాంశం అయ్యింది. కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటుందని అంచనా వేశారు. ఇటీవలే ఆలయ బాధ్యతలను ట్రావెన్కో రాజకుటుంబానికి తిరిగి అప్పగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పులో వెలువరించింది. అయితే ఆలయ ప్రస్తావన గురించి అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్నట్లు ఆలయానికి చెందిన రికార్డులు తెలియజేస్తున్నాయి. అయితే ఈ మందిరాన్ని 260 క్రితం తిరిగి నిర్మించారు. అప్పటి తరాలుగా ఉన్న ట్రావెన్కోర్ కుటుంబ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఉంది. అయితే స్వామివారి మూల విరాటాను ఒక ద్వారం నుంచి మనం వీక్షించలేము. పెద్ద విగ్రహం కావడం వలన తలను, చేతిని, పాదాలను వేరువేరు ద్వారాల నుంచి చూడాల్సి ఉంటుంది. ట్రావెన్కోర్ మహారాజు రాజమూర్తాండవర్మ పాలన సమయంలో వేల సాల గ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కాలంలో 4000 శిల్పకారులు, 6000 కార్మికులు, 100 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అయితే 2011 ఆలయ పాలక మండలి గుడి నీలమాళిగలో 6 రహస్య గదులను గుర్తించారు. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 తెరిచారు. ఫలితంగా ఆ గదులలో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ఆ గదులకు ABCDEF అనే ఆంగ్ల అక్షరముల ప్రకారం పేర్లు పెట్టారు. మొదట ABC గదులలో 360 పైగా బంగారు జగ్గులు, 30 దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారపు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారపు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తరం వైపు ఉన్న రూమ్ డీని, ఆగ్నేయం వైపు ఉన్న రూమ్ ఎఫ్ను తెరిచారు. ఈ గదులలో అపారమైన బంగారం, వజ్రాలను రాసుల కొద్దీ గుర్తించారు. వీటి విలువ లక్షల కోట్లు ఉంటుందని అంచనా. నీలమాళిగల్లో బయటపడిన సంపాదనతో అప్పటి వరకు దేశంలో అత్యున్నత సంపాదన ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభస్వామి ఆలయం వెనక్కు నెట్టేసింది. ఆ ఆలయంలోని 6 ఇప్పటికే 5 తెరిచారు. అందులో బయటపడిన సంపాదన సుమారు 500,000,000,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ 5 ఇప్పటి వరకు తెరిచినప్పటికీ ఆ 6 మాత్రం ఇంకా తెరవడం లేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆ గదిని తెరిచినా ఏదో ఒక వినాశనానికి కారణమవుతుందని పేర్కొంటున్నారు. ఆ గదిలో ఈ 5 ఉన్నదానికంటే రెట్టింపు సంపాదన ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపాదన ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యమని పేర్కొంటున్నారు. కొంతకాలం క్రితం వరకు ఆలయంలోని నీలమాళిగల్లో లభించిన అనంతమైన సంపాదనకు ట్రావెన్కోర్ పాలకులు సంరక్షులుగా ఉంటున్నారు. అయితే ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయ నీలమాళిగలలోని గదులలో ఉన్న రహస్య సంపాదన అంతా ఎక్కడిది అనేది ఇంకా మిస్టరీగానే ఉంది.